రాకుండా గుట్టి మాటలు చెప్పి ఎన్ని రోజులు కాలక్షేపం చేస్తారు. అయిపోయిన తర్వాత మరి దీన్ని ఏమి చేయకపోతే దానికి అర్థం ఏమిటి? అందువల్ల ఆ పద్ధతులు ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదో మసిబూసి మారేడుగా చేయాలన్నట్టుగా ఈరోజు హామీలు ఉన్నాయి. తప్పితే నిజంగా ఆంధ్రప్రదేశ్ని ఆదుకునేదానికి ఏమాత్రం కూడా ముందుకు వచ్చినటువంటి పాపాన్ని పోలేదు. అదేవిధంగా ఈ తెలుగుదేశం వీళ్ళు కూడా ఇదేదో లాలూచీ కుస్తీలాగా ఉండదంటే నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి అనేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంటే వాళ్ళ పార్లమెంట్ సభ్యుల వరకు ఆందోళన చేయటం కాదు, ఇవాళ వాళ్ళ మంత్రులుగా ఉన్నటువంటి సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు ఒక్క నిమిషం కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉండడానికి వీల్లేదు. వాళ్ళు రాజీనామాలు చేయాలి. రాజీనామా చేసి మాట్లాడితే దానికి వీలు ఉంటుంది. అక్కడేమో మంత్రివర్గంలో ఆమోదిస్తారు అటన్నింటినీ. ఇక్కడికొచ్చి ప్రతిపక్షంలో మేము ఆందోళన చేస్తున్నామని చెప్పి నిరసనలో గాంధీ బొమ్మ దగ్గర ధర్నాలు చేస్తారా? ఎవరిని మోసం చేయటానికి చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు? అందువల్ల బీజేపీ ఒక పక్క, తెలుగుదేశం ఒక పక్క, రెండు కూడా లాభించి కుస్తీ పట్టేటువంటి పద్ధతుల్లోనే ఈరోజు కనపడతా ఉంది. అందువల్ల డ్రామాలు ఆడుతున్నారు. డ్రామాలు కట్టిపెట్టమని చెప్పి సిపిఐగా మేము బీజేపీని, తెలుగుదేశాన్ని ఇద్దరిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. డ్రామాలతో కాలయాపన చేయటం కాదు, నిజంగా ప్రభుత్వానికి నిజంగా శత్రుద్ధి అనేటువంటి ఉంటే మరి దీనికి ముందుకు రావాలి. అందువల్ల ఇంతకుముందు చంద్రబాబు పార్టీ మహాసభల షెడ్యూల్ ప్రారంభమైంది. జిల్లా మహాసభలు రేపు 16, 17, 18 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరగబోతా ఉన్నాయి. ఆ మహాసభల సందర్భంగా 16వ తేదీ పెద్ద ఎత్తున వేలాది మందితో ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాం. బహిరంగ సభ, దాని తదనంతరం బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. 2 రోజుల పాటు ప్రతినిధుల మహాసభ 17, 18 జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు, అదేవిధంగా ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేష్ గారు, ఇతర నాయకులందరూ కూడా దీనిలో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర మహాసభలు 7, 8, 9 తేదీల్లో కడప పట్టణంలో దాదాపు 100,000 మందితో ప్రదర్శన నిర్వహించాలని చెప్పి బహిరంగ సభ అదంతా కూడా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. ఆ మహాసభల్లో కేంద్ర పార్టీ కార్యదర్శి మరి సురవరం సుధాకర్ రెడ్డి గారు, డాక్టర్ కె నారాయణ గారు, రామకృష్ణ గారు వీరందరూ కూడా దానిలో పాల్గొనబోతూ ఉన్నారు. అలాగే అఖిల భారత మహాసభలు 25 నుంచి 29 వరకు కేరళ రాష్ట్రం కొల్లాంలో నిర్వహించబోతూ ఉన్నారు. ఈ 3 మహాసభల్లో కూడా అటు దేశ రాజకీయ పరిస్థితుల గురించి, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి, జిల్లాలో ప్రజా ఉద్యమాల గురించి వీటన్నింటినీ కూడా చర్చించుకొని